భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వగృహం రాజగృహంపై జరిగిన దాడికి నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎంఆర్పిఎస్ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు యలగందుల భిక్షపతి మాట్లాడుతూ అంబేద్కర్ రాజగృహపై జరిగిన దాడిని దేశద్రోహం కేసుగా నమోదు చేసి సిబిఐ చేత విచారణ జరిపి దాడిలో పాల్గొన్న వారిని దాడి వెనుక సూత్రధారులను బయటపెట్టి కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామన్నారు. తక్షణమే రాజగృహంపై దాడిని దేశద్రోహం కింద అలాగే ఎస్సీ ఎస్టీ కింద మరియు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు థామస్ బుర్రా రవీందర్ బుర్రా స్వామి కర్రోల మోహన్ కర్రల శంకర్ ఎర్రోల శేఖర్ దేవదాస్ తదితరులు పాల్గొన్నారు. గౌరవశ్రీ మందక్షిణ మాది గారి నాయకత్వం వందనాలు. మరి కోనరావుపేట మండలం మల్కపెట్టి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన పూలమాలలు వేసి నల్లజనులతో నిరసన చేయడం జరిగింది. మహారాష్ట్రలో ముంబై ప్రాంతంలో అంబేద్కర్ ఇంటిపై దాడి చేసిన దుడుగులు వాళ్ళని అరెస్ట్ చేశారు. కానీ అరెస్ట్ చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. ఆ శిక్ష అనేది చట్టపరకంగా శిక్షించాలి. ఆ శిక్ష అనేది మరో విద్వాంద్రవాదం జరగకుండా మరొకరు ముందుకు రాకుండా ఉండాలంటే వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఎంఆర్పిఎస్ డిమాండు. ఈరోజు ఇవాళ ఈ మీడియా సాక్షి నేను మాట్లాడుతున్నా అంటే కేవలం అంబేద్కర్ దయ వలనే. ఈ దేశంలో 369 కోట్ల దేవతలు అని చెప్తున్నారు. ఆ దేవతలు ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇవాళ కేవలం అంబేద్కర్ దయ వలనే ఇవాళ ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్టీ వర్గాలు ఈ భారతదేశంలో ఉన్న అన్ని వర్గాలు చేయాల సమానత్వం కలిగిందంటే కేవలం అంబేద్కర్ దయ వలనే. ఇంకా 330 కోట్ల దేవతలు వచ్చినా కానీ నేను నమ్మగాని, కానీ కేవలం అంబేద్కర్ దయ వలననే ఈరోజు ఇవాళ మన భారతదేశంలో ఈ స్వాతంత్ర దేశంలో ఇవాళ సంరక్షణ అన్ని ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయంటే అది అంబేద్కర్ దయ వలనే. కాబట్టి ఆ అంబేద్కర్ ఇంటిపై దాడి చేసిన దుడుగులను అరెస్టు చేశారు, కానీ అరెస్ట్ చేసిన వాళ్ళకి శిక్షించాలి, ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలి, ఆ ఇంటికి పోలీసు భద్రత కల్పించాలని డిమాండ్. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఇలాంటివి పునర్నిర్మాణం కాకుండా చూసే బాధ్యత మహారాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, పోతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అన్ని ప్రభుత్వాలు సుత మద్దతు తెలుపుతూ రాష్ట్ర మన ముంబైలో ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుత మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబానికి సంరక్షణ కల్పించాలని చేస్తూ ఒకవేళ పునర్నిర్మాణం గిట్ట ఇలాంటి సంఘటనలు గిట్ట మెల్లగిట్ట అవుతుందంటే రానున్న రోజుల్లో దళితులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ అధికారులను కానీ ప్రతిపక్షాలు కానీ వామపక్షాలు కానీ ప్రతి ఒక్కరు కలుపుకొని మేము అధికార పార్టీల మీద మేము ఉద్యమం చేయడంలో ఏ కొంచెం మేము వెనకాడమని చెప్పి ఎంఆర్పిఎస్ తరపున తెలియజేస్తున్నాం. మందకృష్ణ మాది గారి నాయకత్వం.